హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ బీరకాయ బజ్జీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూడండి. పావు కిలో బీరకాయ అండి, ఒక కప్పు పెసరపప్పు, ఒక టమాటా, ఐదు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు, నాలుగు ఐదు రకాల చింతపండు, మూడు ఎండుమిరపకాయలు. కుక్కర్ పెట్టుకున్నా, కుక్కర్లో పెసరపప్పు వేసుకున్నా. పెసరపప్పు వేసుకున్నాక ఇప్పుడు బీరకాయ ఇటు కట్ చేసుకోవాలండి. బీరకాయ వేసుకున్నా, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అదే ఎండుమిరపకాయలు, చింతపండు, కొన్ని నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని మూడు విజిల్ పెట్టేసుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. ఉడికిపోయింది, మెత్తగా రుబ్బేసుకోవాలి. చూడండి, ముందు స్టవ్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, అవి బాగా ఆగనివ్వాలండి. చూడండి, వేసిపోయింది. కరివేపాకు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, బీరకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.